రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మయ్య శోభ దంపతులు గత 8 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కులవృత్తి కనుక వినాయకులను తయారు చేసి అమ్ముతున్నామని, కానీ పెద్దగా ఆదాయం రావడం లేదని, సొంతంగా మట్టిని కొని తయారు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమలాంటి మట్టి వినాయకులను తయారు చేసే కులవృత్తిదారులకు రుణాలు మంజూరు చేయాలని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను కొనాలని, దీని ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చని తెలిపారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మట్టి వినాయకులు? మీరు రోజుకి ఎన్ని చేస్తారు? మట్టి మీ ఊర్లోనే దొరుకుతా? మట్టి కొనుక్కుంటారా? ఇప్పుడు రోజు 20 అంటే మామూలుగా ఎంత వస్తుంది? మామూలు ఖర్చులు అనేది ఏగా మీకు? 200-250 వస్తాయి. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం అందిస్తుందా? కార్పొరేషన్ మేము కులవృత్తి కాబట్టి మేము చేసుకుంటున్నాం. అందరూ మట్టి వినాయకులు పెట్టాలి. మట్టి వినాయకులు పెట్టి ప్రకృతిని కాపాడాలి. ఈ మట్టి వినాయకులు చెరువులో వేస్తే కరిగిపోతుంది, పక్షులకు జంతువులకు అన్నిటికీ మంచిగా ఉంటుంది. ఈ కలర్ వినాయకుడు పెట్టే చెరువుల నీళ్ళని కలుషితం అయిపోతాయి. మట్టి వినాయకులు పెట్టి ప్రకృతిని కాపాడాలి. ఈ మట్టి వినాయకుడు చెరువులో వేస్తే కరిగిపోతుంది, పక్షులకు జంతువులకు అన్నిటికీ మంచిగా ఉంటుంది. ఈ కలర్ వినాయకుడు పెట్టే చెరువుల నీళ్ళని కలుషితం అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తారు మీరు ఇట్లా? 8 సంవత్సరాలు. ఎంత కోట అమ్ముతారు చిన్న వినాయక మీ చేతులు ఉన్నాయి? 50. ఇష్టం మీకు ఎంత స్టైల్ కావాలని ఏం లేదు. ఇప్పుడు 50, 60, 40, 30 సైజులు బట్టి. మీరు మట్టి ఎక్కడి నుంచి చేస్తారా? మట్టి కొక్కు వస్తున్నాం. అంటే కిలో లెక్క వండుకుంటారా? లారీ. ఎంత ఉంటా లారీ? 10,000 తెస్తా. ఇప్పుడు మీకు ఇంత ఎన్ని వినాయకులు చేస్తారు ఇప్పటి వరకు? మీరు ఇప్పటి వరకు అంటే రోజు 20 చేస్తారు కదా, కూలీ ఎంత పడుతుంది మీకు? రోజు ఖర్చు ఎంత వస్తుంది? కూలీ పడుతుందా? గవర్నమెంట్ కూడా ఏమి ఇయ్యలేదు. కుమ్మరోళ్ళకి ఇట్లా కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఉంటది కదా, ఏమి ఇయ్యలేదా? లేదు. అడుగుదాం అనుకున్నాం కానీ ఏది లోన్ కూడా ఏది అడగలేదు. చేద్దామని చేస్తున్నాం. మట్టి పెడితేనే మంచి అంటారు. మట్టి 8 ఏళ్ళు చేయవాటి కూడా అంటే మట్టి చేస్తారు కానీ మీకు ప్రభుత్వం నుంచి ఇట్లా ఎలాంటి సాయం లేదు. ప్రభుత్వం నుంచి సాయం ఏమో కానీ ప్రతి ఒక్కరు కొంటే